अगंताख्य मत्कम अगंताख्या मत्कम कबलयतिया हंत हरिणी अगंताख्या मत्कम कबलयतिया हंत हरिणी हटा संविद्रूपम हर महिषी सस्यांकुरमसौ हटा संविद्रूपम हर महिषी सस्यांकुरमसौ कटाक्ष व्याक्षेप प्रकट हरि पाषाण पटलई कटाक्ष व्याक्षेप प्रकट हरि पाषाण पटलई इमामुच्छै रुच्छाटय इमामुच्छै रुच्छाटय इमामुच्छै रुच्छाटय झटिति कामाक्षि कृपया झटिति कामाक्षि कृपया आ आ ओ शिवुनि पट्टपुराणि अहंकारमने पेरुतो उन्न ఒక లేడీ బలవంతంగా జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది. జ్ఞానమనే చాలా రోజుల నుంచి పంట పండించుకున్నా, చాలా కష్టపడి పండించుకున్నా, ఒక్క సెకండ్లో అజ్ఞానమనేటువంటి జింక మింగేస్తున్నది. 5 నిమిషాలు కూడా కాక 3 నిమిషాల్లోనే మింగేస్తున్నది. జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది. ఆ లేడీని, ఆ జింకను నీ కటాక్ష క్షణాల వల్ల అనే ఇంద్రనీలమణి పాషాణాల సమూహాలతో గట్టిగా అదిలించి పాలద్రోలు పారద్రోలు నీకు నమస్కారము అని చెప్తున్నది కళ్యాణ గుణశాలిని. అని ఆ తల్లికి పేరు. అమ్మ ఎప్పుడు కళ్యాణాన్నే ఇస్తుంది, మనకు శుభమే ఇస్తుంది, అశుభం ఇవ్వదు. కఠినం కాదు అమ్మ. కళ్యాణ గుణశాలిని, కళ్యాణ గుణాలు గల ఆ తల్లితో స్నేహం చేస్తే చెడు గుణాలు, చెడు అలవాట్లు తొలగిపోతాయి, మంచి బుద్ధులు మంచి అలవాట్లు అబ్బుతాయి. కల్మషం అంటే పాపము. పాపం పోవటానికి మనస్సు అమ్మ పైనే నిలబడటానికి అమ్మ తన వాక్కును వేదశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాల రూపంలో అనుగ్రహించింది. అమ్మ నాతో మాట్లాడదు, నాతో మాట్లాడదంటే ఏం చేస్తావు, నీతో మాట్లాడదు, నీతో ఎట్లా మాట్లాడుతున్నది, వేదశాస్త్రాలతో మాట్లాడుతున్నది, పురాణాలతో మాట్లాడుతున్నది, ఉపనిషత్తులతో మాట్లాడుతున్నది, భజనలతో మాట్లాడుతున్నది మీ దగ్గర. కనుక వాటిని ఆధారంగా చేసుకొని మనుష్యులను అధిగమించాలి అంటే ఈ సమస్యల రూపంతో ఉండేటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళనంతా దాటిపోవాలి మనం. కష్టాల నుండి విజయం సాధించాలి, సందేహాలను తొలగించుకోవాలి. కృష్ణుడి మిత్రుడు, శిష్యుడు, బంధువు అయినటువంటి అర్జునుడికే యుద్ధరంగంలో సందేహం వచ్చింది. అర్జునుడు అంటే సామాన్యుడు కాడు, నరోత్తముడు. అబ్బో ఎంత పెద్ద పేరు! విద్వాంసుడు, వీరుడు, పరమేశ్వరుడు, అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, పరమేశ్వరుడు
పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడే ఇచ్చాడు, సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చాడు. యుద్ధం చేయవలసిందిగా, ఇంతమందిని చంపవలసిందేనా, అందులోనూ బంధువులను చంపి పాపం నేను మూటగట్టుకోవలసిందేనా అని అడిగాడట. నేను ఎందుకు చంపాలా అని ఏదో వైరాగ్యం వచ్చినట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించి చాలకకుండా, నాలుగు చురుకాలు పెట్టుకోకుండా బోధన వేరే చేశాడట. పైగా నీ సొంత తెలివితేటలను పక్కన పెట్టేసి నేను చెప్పిన జ్ఞాన మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకో, ఆ ప్రకారంగా నడుచుకో, నేను నీకు పాపం వంటకోకుండా చూసుకుంటాను. ఇది గ్యారంటీ చేశాడు, పాపం వంటకోకుండా చూసుకుంటాను, అంతా తానే చేసుకుంటాను పాపం అంతా అన్నాడు. ఎంత మంచివాడు! అటువంటి యుద్ధభూమిలో ఉపదేశాన్ని చేశాడు. భగవంతుడు వాక్కును విశ్వసించాలి, వాక్కు రూపంలో ఉన్నటువంటి ధర్మాన్ని విశ్వసించాలి. వాక్కు పరమాత్ముడి వాక్కు ధర్మం అది. భగవద్గీతలో ఇంచుకించులో అక్షరక్షరంలో లైన్ లైన్లో ధర్మం అది. ఒక్కొక్క అక్షరము ధర్మం, ఒక్కొక్క అక్షరం ఒక వేదం, ఒక్కొక్క అక్షరం ఒక ఉపనిషత్తు. మనం అనుసరించాలా? పరమాత్ముడు చెప్పింది, ఆయన నోటి నుంచి వచ్చింది. భగవంతుడి మీద విశ్వాసము భక్తి కలవారు పాపాన్ని చూడరు, పాపం మాటలు వినరు, పాపం గురించి మాట్లాడరు. భక్తి కావాలా? భక్తి లేకపోతే మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఈ మూడింటిని చేస్తున్నారంటే వారిలో ఇంకా భక్తి దృఢం కాలేదని అర్థం. ఈ మూడింటి చేస్తున్నప్పటికి కూడా దృఢం కాలేదు అని వాళ్ళకి సరిగా భక్తి కుదరలేదు అని అర్థం. ఏదో చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, పాప మాట వింటున్నారు. శ్రీమాత తనను ఆశ్రయించిన భక్తుడి పాపాలను తొలగించి మూడు కాలాల్లోనూ శుద్ధుడుగా ఉంచుతుంది, కలిదోషాలను తీసివేస్తుంది, కలిరూపాన్ని కలిచేసే పనుల గురించి శ్రీమద్ భాగవతం చెప్పింది కదా, మనమంతవరకు విన్నాం కదా. పరీక్షిత్తు క్రోధానికి వశుడై చెడు పని చేసి శాపం పెట్టించుకున్నాడు కదా, అదే పరీక్షితుడు. సామాన్యుడు అండి పంచపాండవుల యొక్క మనవుడు పరీక్షితుడు అంటే ఎంత ధర్మాత్ముడు. ఆ పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు తండ్రికి అమ్మవారు అనుగ్రహం కలగటానికి సంకల్పించి వ్యాస మహర్షి నోటి నుండి శ్రీదేవి భాగవతాన్ని కూడా విన్నాడు కదా, అది కూడా మనం అనుకున్నాం చెప్పుకున్నాం కదా. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించాడు. వెంటనే పరీక్షిత్తుకు ఉత్తమ గతి లభించింది. కలి వల్ల శరీరము ధరిస్తున్నటువంటి జీవులకు పుట్టుకతోనే అనేక దోషాలు సంక్రమిస్తున్నాయి. పుట్టుకతోనే వస్తాయి కొన్ని దోషాలు, జన్మతోనే వచ్చేస్తాయి. పాపాలు అంటుకుంటాయని పండితులు చెబుతూ ఉంటారు. అందుచేత ఆ అమ్మవారు పుట్టుకతోనే వెళ్ళటానికోసం మనమంతా కూడా మన ఇళ్లలో, అందుకని అమ్మవారి పేరు ఏం చెప్తున్నారు, కలిదోష హరాయై నమః, కలిదోష హరాయై నమః అని అమ్మవారిని ఆరాధించటం వల్ల, అమ్మను దర్శించటం వల్ల, పూజించటము కీర్తించటం వల్ల కలిబాధలు కలగవు. మన ఇంట్లో కలిబాధలు కలగకూడదు అంటే అమ్మను ఆరాధించండి, మృగా వ్రతాన్ని చేస్తూ ఉండండి, అమ్మ వ్రతం చేయండి, ఆ జగన్మాత వ్రతం చేయండి, అప్పుడప్పుడు అమ్మ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేయండి, అమ్మను పూజించండి. భాగవతం నవవిధి భక్తి మార్గాలను చెప్పింది కదా, ఆ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని అమ్మను సేవించి తరించవచ్చు. ఏదో ఒక మార్గం పట్టుకోండి. తల్లి భక్తప్రియ, తాను సేవించేవారిని ప్రేమిస్తుందని దేవీ భాగవతం చెప్పింది. భక్తి గలవాడే భగవంతుడికి ఇష్టమైన వాడని సూర్య గరుడ పురాణాల్లో 8 రకాల భక్తుల గురించి విపులంగా చెప్పబడింది. తాను చేసినటువంటి పాపాలు పోగొట్టుకోవటానికి మానవుడు భక్తి అనేటువంటి దావాగ్నిని పట్టుకుంటే చాలు, అది దహించి వేసేస్తుంది పాపమంతా. భక్తి అనేటువంటిది పట్టుకోండి అని నారద పురాణం కూడా చెప్పింది. అటువంటి భక్తి అనేటువంటి కాకడాను పట్టుకొని అట్లా చూపిస్తూ ఉంటే అజ్ఞానం అనేటువంటిది పటాపంచలైపోతుంది, కాలిపోతుంది.
భక్తి తప్ప మానవులను సులభంగా తరింపజేసేటువంటి మరొక మార్గం లేదు అని స్కాంద పురాణంలోని కాశీకాండం కూడా చెప్పుకొని వచ్చింది. భక్తి అంటే భగవంతుడి యందు అనురాగం కలిగి ఉండటం అని అర్థం. భక్తి అంటే సేవ అని మరొక అర్థం కూడా ఉంది. ప్రేమతో భగవంతుడిని సేవించడమే భక్తి. దీనినే నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో కూడా చెప్పాడు. కనుక నిర్మలమైనటువంటి భక్తిని కలిగి ఉండండి అందరూ కూడా. ఆర్తితో గజేంద్రుడు ప్రార్థించినట్లుగా ఆ పరమాత్మను ప్రార్థించండి. కొనాకు గజేంద్రుడు కూడా అహంకారం ఉండింది. అహంకారం అంతా పోయిన తర్వాత ఇక అన్నీ తప్పిపోయాయి. పోతన భాగవతంలో ఎంత అద్భుతమైనటువంటి స్థుతి ఉన్నది గజేంద్ర మోక్షం. అన్నీ అయిన తర్వాత పరమాత్ముడు వచ్చి ఇంక నా చేత కాదు అని మొరబెట్టుకున్న తర్వాత వచ్చి రక్షించాడు పరమాత్ముడు. అహంకారంతో ఉంటాం మనం, ఆ చూసుకుందామని అహంకారం కాదు, మొదటి నుంచినే భక్తిగా ఉండాల. లేదా జిజ్ఞాసుతో ఉద్ధవుడు జ్ఞానచింతన చేసినట్లుగా బ్రహ్మచింతన చేయండి. జిజ్ఞాసుతో ఉద్ధవుడు కానీ వీళ్ళందరూ కూడా పరమాత్ముడిని చేరారు. లేదా ప్రయోజనం లభించాలన్నటువంటి కోరికతో ధ్రువుడిలాగా వేడుకోండి, తపస్సు చేయండి. జ్ఞాని అయినటువంటి ప్రహ్లాదుడిలాగా పరమాత్మను అంతటా కూడా గుర్తించండి, దర్శించండి, అన్ని చోట్ల చూడండి. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడిని అన్ని చోట్ల చూడండి. పుట్ట, గుట్ట, నది, సముద్రము, ఈగ, దోమ, అన్ని చోట్ల క్రిమి కీటకాదుల నుంచి మొదలుకొని అవి పాపంతో పుట్టాయి నిజమే, కానీ పరమాత్ముడు ఆత్మ ఉంది కదా, అన్ని దానికి ఆత్మ ఉంది కదా. కీటకానికి లేదా, పురుగుకు లేదా, మనం పుట్టించగలమా? అందుకని రాకోకుండా దానికి పెద్దలు ఏదో కార్యక్రమాన్ని చేసుకొని వస్తూ ఉంటారు. చీమలు, దోమలు, క్రిమి కీటకాదులు కూడా ఎక్కువైపోయాయి. దాంట్లో కూడా ఆత్మ ఉన్నది, దాన్ని కూడా సంపద్దండి. నిశ్చల భక్తికి భక్తిప్రియ అయినటువంటి శ్రీమాత కరుణిస్తుంది. ఆవిడ భక్తికి పరవశురాలు అవుతుంది, దేన్ని హింస పెట్టద్దండి. ప్రసన్నాలు అవుతుంది ఆ జగన్మాత. భక్తుడి మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి తన మీదే నిలుపుకుంటుంది. అంతటా నిండి ఉంది, విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నది. సత్కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి ద్వారా భక్తి పుడుతుంది, భక్తితో జ్ఞానము లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షము లభిస్తుంది. ఈ మెట్లను గమనించండి, దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా క్రమపద్ధతితో మెట్లను ఎక్కటానికి ప్రయత్నించండి. అమ్మ మీకు సహాయం చేస్తుంది, భక్తప్రియ కనుక వెంటే ఉండి నడిపిస్తుంది, భక్తగమ్య కనుక సత్ఫలాన్ని అందిస్తుంది. భక్తిగమ్య ఆవిడ భక్తులకి అందుతుంది ఎప్పటికీ కూడా. జగత్తులో ఉండి సమస్త ప్రాణుల మీద కూడా అమ్మ కృప ప్రసరించుగాక అని శ్రీమాతను స్మరిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాం. శ్రీమాత్రి నమః.